నమస్కారం 12 టీవీకి స్వాగతం. ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాయదుర్గం 8వ వార్డులో కాలువ పనులకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలంటూ అధికారులకు వినతి. అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భారీ నుంచి రక్షణ కల్పించాలి. బిక్కవోలుకు చెందిన తేతలి రమ విన్నపం. యువకుడి ఆత్మహత్య యత్నాన్ని నిలువరించిన పెద్దవడగూరు పోలీసులు. 32వ జాతీయ రహదారి భద్రతపై గుడివాడలో ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కనువిందు చేయనున్న లేపాక్షి బసవన్న శకటం. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 72వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు రంగురంగుల విద్యుద్దీపాలంకరణలతో ముస్తాబైన సచివాలయం. 9 మంది అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ. రాయదుర్గం 8వ వార్డులో శ్రీకృష్ణ ఆశ్రమం పక్కన కాలువ పనులకు రోడ్డుకు అక్రమంగా ఇల్లు కట్టుకుని కాలువ వేయడానికి కాలనీ వాసులు 45 ఇండ్లున్నా కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా ఇళ్ల ముందు కాలువ వేయాలని 41 కుటుంబాలు అడుగుతుంటే 4 ఇండ్లు వారు అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డికి మున్సిపల్ కమిషనర్ బడేమల్కి జబ్బార్ మియా. రాయదుర్గం పట్టణ సీఐ ఈరన్నకు కాలనీ వాసులు మనవి చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలువ నిర్మాణానికి మున్సిపల్ అధికారులు మార్కు వేశారన్నారు. వార్డులోని 4 కుటుంబాలు వారు రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకుని ఇంటి కాంపౌండ్ నిర్మించుకున్నారు. ఈ విషయమై కాలనీ వాసులు అధికారులు మున్సిపల్ అధికారులకు తెలియజేసినా వారిలో చలనం లేదని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ పనులకు నిధులు విడుదలయ్యాయని పనులు ప్రారంభించడానికి 4 ఇళ్లు అక్రమంగా కట్టుకున్న వారు అడ్డుపడుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి ముదిగల్లు చెన్నవీరస్వామి, డబ్బడి తిప్పయ్య, సావిత్రమ్మ, డబ్బడి సుభద్రమ్మ, సిద్ధమ్మ, నాగమణి, కాలనీ మహిళలు, ప్రజలు పాల్గొని తక్షణమే అధికారులు స్పందించి అక్రమణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకుని కాలువ నిర్మాణం చేపట్టాలని కోరారు. మాకు కాలువ తొందర వద్దు సార్. ఇవతల మాకు కాలువ కావాలి సార్. రెండు ఇండ్లు ప్రాబ్లం ఉండే సార్. మంజన్న, సిద్ధేశ, అందుకోసం కాలువ కావాలని దయచేసి కోరుకుంటాం సార్. రామచంద్రారెడ్డికి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేకి, అందరికి దయచేసి కోరుకుంటున్నాం సార్. మాకు కాలువ కావాలని చాలా ప్రాబ్లం ఉంది సార్. ఇవతల నీళ్ళన్ని కాలువకి రోడ్డు పిడుస్తున్నాం సార్. బట్టలు పిండేసి కూడా రోడ్డుకే సార్. అంత మనకి రోడ్డుకే మన కాలువ లెక్క దయచేసి కాలువ వేయించాలని కోరుకుంటున్నాం సార్. నా పేరు సావిత్రమ్మ. అందరికీ మాకు నమస్కారాలు. మా ఇంట్లో ఏరియాలో చాలా తొందరలు ఉండవు. మాకు 2 సైడ్లు కాలువలు ఉంటే బాగుంటుంది. కాలువ రోడ్డు రావాలా. ఇన్నేళ్ళ నుంచి ఎవరు చేయలేదు. 20-30 ఏళ్ళు అయిపోయాయి. మేము ఇట్లే ఉండాము ఇడ. మాకు మీకు చేస్తే మాకు చాలా మంచిది అవుతుంది. అవుట్ల నుంచి చాలా గొడవలు కూడా నేను జరుగుతూ ఉండవు సార్. మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉండము. మాకు కాలువ 2 సైడ్లు అయితే యావన్న వచ్చేవి పోయేవి బాగుంటుంది. అంబులెన్స్లు ఏమన్నా కానీ సుస్థులు అనువులు వస్తే మాకు చూపించడానికి పోయేకి ఇబ్బంది ఉండలేదు. ఇక్కడ వరల్లో జరిగి కాలువలను చేపించడానికి ఇద్దరు మనుషులు వద్దే అంటున్నారు సార్. అవును, వాళ్ళ నుంచి మాకు అందరికీ అనుకూలం చేయాలి సార్. మీరు మంచిది అనగా మనం మేము అవుట్ కాలువ గురించి చాలా తొందర పడేసినాం సార్. మీకు చాలా చేస్తే మంచిది అంటాం చెప్తాం. ఎవరన్నా చెప్తే పట్టించుకోవాలి సార్ ఇది మాట. అందుకే మీరు ఈరన్నా పట్టించుకొని చేయాలి సార్. మాకు చాలా మంచిది అని చెప్పుకుంటున్నాం మేము మీ ద్వారా. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భారీ నుంచి రక్షణ కల్పించాలంటూ బిక్కవోలుకు చెందిన తేతలి రమ ఆవేదన వ్యక్తం చేశారు. అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి మూలారెడ్డి, అల్లుడు, అనపర్తి మండలం మహేంద్రవాడకు చెందిన తేతలి సత్యరాజురెడ్డి 20 ఏళ్ల క్రితం తనను 2వ వివాహం చేసుకున్నారని, అప్పటి నుంచి తాము సహజీవనం చేస్తున్నామని, తమకు 2 పిల్లలు కూడా ఉన్నారని రమ చెబుతున్నారు. అయితే భర్త సత్యరాజురెడ్డి స్వయాన భావమర్ది అయిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సజావుగా సాగుతున్న తమ కాపురంలో కష్టాలు ప్రారంభమయ్యాయని, సత్యరాజురెడ్డి ఆస్తిని కాజేయడానికి రామకృష్ణారెడ్డి చేయని కుట్రలేదని ఆరోపించారు. ఆయన ఆస్తిని కాజేసిన రామకృష్ణారెడ్డి తన సోదరితో కలిసి సత్యరాజురెడ్డి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, తప్పుడు కేసు పెట్టించి జైల్లో పెట్టించాడని, దీంతో చిన్నపిల్లలతో ఎన్నో కష్టాలు అనుభవించానని రమ బోరున వినిపించారు. తనపై కూడా పలుమార్లు తప్పుడు కేసులు పెట్టి తరచూ పోలీస్ స్టేషన్లో పెట్టించేవాడని, వారు పెట్టే
బాధలు భరించలేక చాలా కాలం అజ్ఞాతవాసం గడిపామని కుటుంబం నుంచి సరైన ఆదరణ లేకపోవడంతో సత్యరాజురెడ్డి ఆరోగ్యం బాగా దెబ్బతిందన్నారు. సుమారు 5 సంవత్సరాలుగా తానే కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేదాన్నని ఆమె విలపించారు. 2 నెలల క్రితం రామకృష్ణారెడ్డి తనకు ఫోన్ చేసి బావ బామ్మర్ది ఇద్దరు ఫోన్లో వాగ్వాదానికి దిగారన్నారు. ఇటీవల ఆరోగ్యం బాగలేకపోవడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లడానికి అవసరమైన ఆధార్ కార్డు మహేంద్రవాడలో ఉండడంతో అక్కడికి వెళ్తానని ఈ నెల 18న ఉదయం టిఫిన్ చేసి వెళ్లిన వ్యక్తి బలభద్రపురం మంచినీటి చేపల కేంద్రం వద్ద విగతజీవిగా పడి ఉన్నాడని పోలీసులు సమాచారం అందించారన్నారు. ఆస్తి కాజేయడానికి మాజీ ప్రజాప్రతినిధి ఈ ఘాతుకానికి ఒడిగట్టారని ఆమె ఆరోపించారు. తనకు తన బిడ్డల ప్రాణాలకు ముప్పు ఉన్నందున రక్షణ కల్పించాలని ఆమె వేడుకుంటున్నారు. నల్లమిల్లి మోలారెడ్డి గారు అల్లుడు పెద్ద అల్లుడండి. వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ భర్త అండి. అతనైతే నన్ను పెళ్లి చేసుకున్నాడండి. 20 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుంటే నాకు ఇద్దరు పిల్లలు పుట్టారండి. అప్పటి నుంచి మాకు మోలారెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఏ గొడవలు ఉండే కదండి. అతను గొడవ ఎందుకురా వదిలేండి అనేవారు. ఇంట్లో ఏమన్నా సమస్యలు వస్తేని అవే కాదు అన్నట్టుగా మామూలుగా అక్క తమ్ముడు లేకపోయి ఇతనేమో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని హింసించడం మొదలెట్టాడండి. నా భర్తనేమో సెంటర్ జైలుకి పంపించడం కూడా అధికారం ఉన్నదనేసే సెంటర్ జైలుకి కూడా ఇద్దరు అక్క తమ్ముడు ఏకమయ్యి మొత్తం మీద సెంటర్ జైలుకి కృష్ణాలతో పొడిచేసినట్టు కట్నం డబ్బు తేమన్నట్టు సాకుతో పొడిచినట్టు తప్పుడు కేసులు పెట్టి నా భర్తను సెంటర్ జైలు పంపేశారు. 5 సంవత్సరాలకు ఏమో సెక్స్ చేసాడు అతను. 3 సంవత్సరాలు ఏమో అందులో ఆ కూడు తిన్నారో ఆ పాపం. 2 సంవత్సరాలు వచ్చినోడికి బెయిల్ మీద 2 సంవత్సరం వచ్చినోడు బెయిల్ మీద ఆన్లైన్లో పెట్టుకుని బెయిల్ మీద వచ్చారు. అప్పుడు కూడా నేను అతన్ని నేనే పోషించాను. కూలి పని చేసుకొని బయటకు వెళ్ళకంటే పెద్ద ఇంటి అతను కదా అవి సమస్యలు ఆలే తీరుస్తారు కదా ఎప్పుడు వెళ్ళినా ఇంటికి అనేసి నేను మనసులో పెట్టుకొని నేను ఏం అనకంట నా బిడ్డలని నేను కూడా కూలి పనికి వెళ్ళి రోజుకో 300 పూలు తెచ్చి మీ తల్లి ముగ్గురు అలా తినివ్వాలి ఇంట్లోంచి బయటికి రాకంటాను. నాకు గుట్టే తిన్నాళ్ళ వరకు ఎవరికి నేను చెప్పలేదు. కనీసం నా సంఘస్థులు కూడా నేను చెప్పుకోలేదు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా నా బతుకు బాగుంటుంది అనేసి అలాగ ఆలోచించి నేను సంసారం అలా రుద్దుకొని వెళ్ళిదాన్ని నేను. అయితే ఇతను అధికారంలోకి వచ్చే మాజీ ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చాక మోలారెడ్డి గారు అబ్బాయిలే గారు మమ్మల్ని యాడించడం మొదలెట్టాడు. 1 నెలల కింద ముందు కూడా నాకు ఫోన్ చేశాడు అతను. ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తాను. ఆయన లేరా అని అడిగారు. మీరు ఎవరైనా నేను రామోని అన్నారు. ఆయనకు కూడా నేను ఫోన్ ఇచ్చాను. ఆయనకి ఇయ్యంటే ఫోన్ ఇచ్చాను. ఇద్దరు బామ్మద్దులు ఇద్దరు కూడా దెబ్బలాడుకున్నారు ఇద్దరును. వీళ్ళు కసిలు పెట్టేసుకొని నా భర్త చాలాసార్లు ముందు బెయిల్ మీద వచ్చాక 2-3 సార్లు ఇంటికి వెళ్ళాడు. సమాధానం చెప్పేవారు కథలు ఆస్తులన్నీ రాయించేసుకొని బయటికి పంపేశారు అతన్ని. అయినా నేను పోషించాను. నేను ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా మా మామిగారు చనిపోతే మా బిడ్డలకు నా భర్త ఎలాగెడతాడని ఆశలో ఉండి నేను ఇప్పుడు వరకు నేను బిడ్డలను ఇతనే నేను పోషించుకొచ్చాను. 4 వరకు కూలి పని చేసి అయితేనండి కూలి పని చేసుకుని మళ్ళీ 2వసారి మళ్ళీ సెంటర్ జైలుకి వెళ్ళిపోయారండి. కేసు వెనక్కి తీసుకోపోతే వీళ్ళు మళ్ళీ అప్పుడు కూడా బెయిల్ మీద వచ్చాడండి. పాపం బతిమాలి బెయిల్ మీద వస్తే అప్పటి నుంచి నేనే చూసానండి మొన్న కూడా మళ్ళీని. ఇక మళ్ళీ కేసు వెనక్కి రిటర్న్ తీసుకోలేదు. ఈ కోర్టులు ఏమో కరుణ కోసం కోర్టులు అయి తీయలేదని తీగ మళ్ళీ సెంటర్ జైలుకి వెళ్ళిపోవాలా కేసు వెనక్కి తీసుకుంటా లేదని ట్యాంక్షన్ పెట్టేసుకున్నాడండి. నా ఇంటికాడైతే అతను చాలా బాగా నేను చూసానండి. పాలు తాగా టిఫిన్ తిన్నాడు అన్నీ తిన్నాడు. మహేంద్రవాడ వెళ్తున్నానని వెళ్ళాడండి. 110 రూపాయలు ఇచ్చానండి నేను అతనికి వెళ్ళాడండి. మళ్ళీ అటు నుంచి వచ్చినాడికి చేపల కేంద్రం కాడ బలభద్రపురం చేపల కేంద్రం కాడ బాడీ పక్కన పడిపోయి ఉందండి. నాకైతే అనుమానం అంతా ఆల మీదండి. మాజీ ఎమ్మెల్యే మీదండి అనుమానం అంతా. నా భర్త చనిపోవడం కూడా వాళ్ళకు వల్లే చనిపోయాడండి. వాళ్ళ అక్క వల్ల ఆవిడ వల్ల ఇద్దరం హింసించేసి నా భర్తను కుంగిపోయి చచ్చిపోయేలాగా వాళ్ళ వల్లే నా భర్త చనిపోయాడండి. ఇప్పుడు ఏంటంటే నాకు న్యాయం చేయాలా? నా బిడ్డలకు ఎవరో లేరు. నేను కష్టపడి పెంచాలా? మరి నాకు న్యాయం ఎలా చేస్తారో న్యాయం చేయండి. నా బీసీల సంఘం నేను చెప్పుకున్నాను. బీసీల సంఘం అంతా నన్ను పూసుకొని ఇప్పుడు ఈ రోజు నా బీసీల సంఘం అందరూ నా ఎండగా ఉన్నారు. నాకైతే ఎవరో నా పక్క నుండి ఎవరో సీయించలేదు. నా సంఘానికి నేను చెప్పుకున్నాను న్యాయం కావాలని. నా బిడ్డలకి నాకు ఏమీ అవ్వకూడదు అనేసి నా మామయ్య గారిని కూడా బెదిరిపిస్తున్నారు. నా ఇంటికి ఒక్కడే కొడుకు అతను. నా అయ్యి ఏంటంటే నా మామయ్య గారు కూడా చనిపోయే కాస్తంతా ఆలే తీసుకుందామని చూస్తున్నాడండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. చేసి అన్నీ చేస్తున్నాడండి. మరి ఏంటంటే నాకు న్యాయం కావాలా? నా బిడ్డలకి నాకు కాదరవన్నది కావాలా? నా బీసీల సంఘానికే నేను చెప్పుకొని కుల పెద్దలకు చెప్పుకొని నేను ఇవన్నీ చేసుకుంటున్నాను. నా క్వశ్చన్ అయితే ఎవరూ లేరు.
ఒక్క మరి వాళ్ళకి చెప్పుకోనే నా మరి ఇన్నాళ్ళ వరకు నేను చెప్పుకోలేదు నా బీసీల సంఘానికి ఎప్పుడు. ఆ రోజు కూడా నా కుల పెద్దలు తీసుకొచ్చారు. ఆ రోజు కూడా పోలీస్ స్టేషన్లో నన్ను పెడితే ఆ రోజు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి నన్ను అలాగే దొంగతనాలు కట్టి నన్ను బయట 3 రోజులు అందులో పెట్టాడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, మొలారెడ్డి గారు అబ్బాయి మాజీ ఎమ్మెల్యే గారు. ఆ రోజు కూడా నా కుల పెద్దలే తీసుకొచ్చారు నన్ను బయటికి. ఆ రోజు వరకు ఈ రోజు వరకు నన్ను యాదింతానే ఉన్నాడో, కేసులు తేలలేదు, గొడవలు తేలలేదు. నా భర్త ఏంటంటే మహేంద్రవాడ వెళ్తున్నానని వెళ్ళాడు. నా మామగారు కూడా బాగాలేదు, అతనికి బాగాలేదు, ఇంటికి ఒక్కడే కొడుకు. అతను చేసేది ఏంటంటే నా మాంగాన్ని బెదిరిపింతున్నాడు ఈ రామకృష్ణారెడ్డి. ఇంతవరకు ఒకసారి గొడవలోకి వస్తే నీ మిల్లు మీద ట్యాక్సీ వేస్తానని అడిగాడంట నా మాంగారికి. అప్పటి నుంచి అతను అల్లిపోయి వెనక సైడ్ అయిపోయాడు. అతను వీళ్ళందరినీ బెదిరిపించి కూడా ఎవరో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, మొలారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారే. ఇదంతా కారణం అతనే, ఎవరో కాదండి. ఇంట్లోను వాళ్ళ అక్క ఇద్దరునండి. మరి ఏంటంటే నా బిడ్డలకి నాకు ఏ అని లేకంట నాకు ఒక ఆధారం అన్నది కావాలా, ఓ నాయం కావాలా నాకు. నాకు ఇదండి చెప్పిందండి. అదేంటి, యువకుడి ఆత్మహత్య యత్నాన్ని పెద్దవడగూరు పోలీసులు నిలవరించారు. డయల్ 100 సమాచారానికి తక్షణమే స్పందించి యువకుడిని సురక్షితం చేశారు. పోలీసుల కథనం ప్రకారం అనంతపురానికి చెందిన ఓ యువకుడు తన సోదరుడి మొబైల్ ఫోన్కు తాను ఆత్మహత్య చేసుకునేందుకు కారులో గుత్తివైపు వెళ్తున్నట్లు మెసేజ్ పంపాడు. ఆ సోదరుడు దిక్కుతోచని స్థితిలో డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం చేరవేశాడు. పెద్దవడగూరు పోలీసులను డయల్ 100 సిబ్బంది అప్రమత్తం చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెద్దవడగూరు ఏఎస్ఐ నాగేంద్ర, కానిస్టేబుల్ చాంద్ భాషాలు జాతీయ రహదారి 44 ఉన్న టోల్ ప్లాజా వద్దకు వెళ్లి సదరు కారును ఆపి ఆ యువకుని పట్టుకున్నారు. సురక్షితంగా కుటుంబ సభ్యులకు ఆ యువకుని అప్పగించారు. పెద్దవడగూరు ఏఎస్ఐ నాగేంద్ర, కానిస్టేబుల్ చాంద్ భాషాలను జిల్లా ఎస్పీ భూసారపు సత్య యేసుబాబు అభినందించారు. 32వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు సందర్భంగా గుడివాడలో నెహ్రూ చౌక్లో గుడివాడ వాకర్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్టీఓవీస్ నాయుడు, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ బీవీ మురళీకృష్ణ, ఆర్టీసీ డివిజన్ మేనేజర్ రాజేష్ కుమార్, గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆగండల సతీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డివిజన్ మేనేజర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ వాహన చోదకులు ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని, అప్పుడే ప్రమాదాలను అరికట్టవచ్చని సూచించారు. అనంతరం రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. రవాణా శాఖ, రవాణా రంగానికి సంబంధించిన శాఖ అధికారులకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే గుడివాడ వాకర్స్ అసోసియేషన్ వారికి, ఆర్టీసీ తరఫున అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మనందరికీ తెలుసు ప్రాణం విలువ ఎంతైనది, ఎంతో ముఖ్యమైనదని, అలాగే ఈ రోడ్డు ప్రమాదాల వల్ల లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ. ఏదైనా సరే ప్రమాదం జరిగింది అంటే మరణమే కాకుండా ఏదన్నా అవయవం కోల్పోయినా సరే కూడా జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు భద్రతలో భాగంగా రోడ్డులో మనకి పోలీసు వారు, అలాగే రవాణా శాఖ వారు కొన్ని నియమ నిబంధనలు మనకి ట్రాఫిక్ రూల్స్ అని చెప్పి మనకి చెప్పి ఉన్నారు ఆల్రెడీ. వాటిని మనం చక్కగా పాటిస్తూ వెళ్తే చాలు, మనం పాటిస్తే మనతో ఉన్న వారికి కూడా అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలకు లోబడి రోడ్డు మీద ప్రయాణించవలసిందిగా మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే ఎంతో గొప్పదైన మన రాజ్యాంగం అమలు ప్రారంభమై 71 పూర్తి చేసుకుని 72లోకి అడుగు పెడుతున్న ఈ శుభ సమయంలో రాజ్యాంగ పీఠికలో ప్రస్తావించిన ప్రతి ఒక్క మాట ఎంత విలువైందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరారు. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్రమైన మన దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతో పాటు భావపరమైన, వ్యక్తీకరణపరమైన, మతపరమైన స్వాతంత్ర్యాలను మన రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి ప్రసాదించిందని, పౌరులందరికీ సమాన హోదాను, సమాన అవకాశాలను పెంపొందించేలా మన రాజ్యాంగం దిశానిర్దేశం చేసిందని, సోదర భావంతో కలిసి ఉండాలని నిర్దేశించిందని, ఈ అన్ని సూత్రాలకు ప్రతిరూపంగానే ఆంధ్రప్రదేశ్లో గత 20 పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. లేపాక్షి బసవన్న ఢిల్లీ వీధుల్లో రంకెలు వేయనున్నాడు. ఈసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగే వేడుకల్లో ఏపీ ప్రభుత్వం తరపున లేపాక్షి ఆలయ వైభవం అందరినీ కనువిందు చేయనుంది. ఇందుకోసం అద్భుతమైన సెట్ వేశారు. ఇప్పటికే సకటం ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీలో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో లేపాక్షి బసవన్న ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున తన రాజసాన్ని, రౌద్రాన్ని చూపించబోతున్నాడు. వాస్తవంగా లేపాక్షి ఆలయానికి ప్రపంచ పటంలో ఎప్పుడూ గుర్తింపు లభించింది. ఎన్నో విశేషాలకు, వింతలకు, ఆధ్యాత్మిక నిలయమైన లేపాక్షి అంతగా ప్రాచుర్యం పొందలేదు. అప్పుడప్పుడు జరిగే లేపాక్షి ఉత్సవాలతో చాలా మంది నేటి తరం వారికి తెలిసేలా చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగ సంస్థల ఆదేశాలను గౌరవిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ ప్రభుత్వానిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. అయితే కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది అవుతుందని చెప్పినా ఏసీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వినలేదన్నారు. ఏసీసీ నిర్ణయించినట్లుగానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని, ఇక ఏం జరిగినా ఎస్సీసీనే బాధ్యత వహించాలని సజ్జల స్పష్టం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే ఆపేసి పంచాయతీ ఎన్నికలను తీసుకురావడంలో రాజకీయ కుట్ర దాగి ఉందని సజ్జల ఆరోపించారు. ఎన్నికల కంటే ప్రజారోగ్యమే తమకు ముఖ్యమని ఎస్సీసీకి వివరించామని అయినా ఆయన వినలేదన్నారు. ఈ కారణంగానే తొలుత హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. అయితే పంచాయతీ ఎన్నికల వ్యాక్సినేషన్ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే గందరగోళ పరిస్థితికి దారితీస్తాయని సుప్రీంకోర్టుకు వివరించామన్నారు. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన నేపథ్యంలో వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఉద్యోగులు ఎన్నికలను వ్యతిరేకించడంపై స్పందించిన ఆయన, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వాళ్ల ప్రాణాలు కూడా తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణపై ఉద్యోగులతో చర్చించిన తర్వాత సీఎస్ నిర్ణయం తీసుకుంటారని, అక్కడ అదే జరిగిందని సజ్జల చెప్పుకొచ్చారు. 72వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు సచివాలయం ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో సెక్రటేరియట్ దగదగ మెరిసిపోతుంది. సచివాలయంలోని ఉన్న 5 బ్లాకులతో పాటు అసెంబ్లీ భవన సముదాయాన్ని కూడా విద్యుత్ కాంతులతో అలంకరించారు. భవనాలతో పాటు డివైడర్ పైన పార్కుల్లో ఉన్న మొక్కలకు విద్యుత్ దీపాలు అలంకరించారు. ఏటా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా సచివాలయాన్ని విద్యుత్ దీపాలను అధికారులు అలంకరిస్తూ వస్తున్నారు. చుట్టూ కటిక చీకటి విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్న సచివాలయాన్ని సమీప గ్రామాల ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా సచివాలయంతో పాటు అసెంబ్లీ ప్రాంగణంలోనూ 30 జెండా ఆవిష్కరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 9 అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. మరోసారి సీఎస్ ఆదిత్యనాథ్ జీఏడీ పొలిటికల్ సెక్రటరీకి నిమ్మగడ్డ లేఖ రాశారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ, శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు, 4 సీఐలను వెంటనే బదిలీ చేయాలని ఆయన సూచించారు. గతంలో రాసిన లేఖ విషయాన్ని లేఖలో ఎస్సీసీ ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. గతేడాది మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా కొంతమంది అధికారులను బదిలీ చేయాలని తామిచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 22 స్వయంగా చర్యలు చేపట్టింది. తనకున్న విచక్షణాధికారాలతో కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వారిని తొలగించారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు డీఎస్పీ, ఎస్పీగా పదోన్నతి పొందారు. శ్రీకాళహస్తి డీఎస్పీ, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. చిత్తూరు, గుంటూరు కలెక్టర్ల నుంచి ఆయా జాయింట్ కలెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని, తిరుపతి అర్బన్ ఎస్పీ చిత్తూరు ఎస్పీకి ఛార్జ్ అప్పగించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాయదుర్గం 8వ వార్డులో కాలువ పనులకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలంటూ అధికారులకు వినతి. అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బారి నుంచి రక్షణ కల్పించాలి. బిక్కవోలుకు చెందిన తేతలి రమ విన్నపం. యువకుడి ఆత్మహత్య యత్నాన్ని నిలువరించిన పెద్దవడగూరు పోలీసులు. 32వ జాతీయ రహదారి భద్రతపై గుడివాడలో ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కనువిందు చేయనున్న లేపాక్షి బసవన్న శకటం. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 72వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబైన సచివాలయం. 9 అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వానికి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. స్టే విత్ అస్.